ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగపతి బాబు గారు మూవ్ డజ్ అండి. సినిమా చూస్తున్నంతసేపు కూడా ఆయన చేస్తున్నప్పుడు స్పీచ్లెస్, కళ్ళు మేము కూడా ఇలా పెట్టి ఆ ఎర్ర కళ్ళు అవి చూసి భయపడి సినిమా చూసి వెళ్ళేటప్పుడు ఆయన డెఫినెట్గా మా మనసులోంచి మా మైండ్లోంచి వెళ్ళలేదు. ఆ ఇంపాక్ట్ ఉంది ఆయన. ఆయన అంత గాంభీర్యంగా ఉన్నప్పుడు మీరు చాలా లోగా ఉంటూ బ్యాలెన్స్ చేసుకున్నారే, దట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ యాక్ట్ అండి. అంటే నార్మల్గా అండి, ఏంట్రా అంటే ఓ ఏంట్రా అంటే సినిమా నార్మల్లీ ఫ్యాక్షన్, కానీ ఏంట్రా అంటే ఏంటి అంటే అంటే ఆ రెండు కూడా టూ సైడ్స్ ఆఫ్ ఎ మ్యాన్ దేర్. హీరో కూడా ఉగ్రంగానే ఉన్నాడు కదా స్టార్టింగ్లో. బహుశా బసిరెడ్డి మారిపోయి ఉంటే వీర్రాఘవుడు లాగే స్లోగా మాట్లాడేవాడేమో కదా. బసిరెడ్డి మారలేదు కదా, సో అందుకే వీర్రాఘవరెడ్డి ఏ టోన్లో అయితే ఉన్నాడు, బసిరెడ్డి ఫుల్ ఫిల్మ్ అదే టోన్లో ఉన్నాడు. అంటే మొదటి 15 నిమిషాలు వీర్రాఘవరెడ్డి ఉన్న టోన్ బసిరెడ్డికి సినిమా చివరి దాకా వదల, ఎందుకంటే అదే వీర్రాఘవరెడ్డి మారాడు. అంటే అతని ప్రయాణం ఇంకా చాలా 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 జరిగింది. అతను మారలేదు, బసిరెడ్డి ప్రయాణం అదే ఊర్లో ఉన్నారు కదా, అందుకే అన్నాడు కదా నేను మారను అంటున్నాడు బసిరెడ్డి, నాకు నాకు మార్పు ఇష్టం లేదంటాడు. సినిమాల్లో మీ సినిమాల్లో త్రివిక్రమ్ గారు సాధారణంగా హీరో ఎప్పుడు విలన్ని చంపడం చూడలేదు. అంటే జులైలో చూడండి రాజేంద్ర ప్రసాద్ గారు చంపేస్తారు, ఓకే, అండ్ నేచర్ చంపేస్తుంది ఈ సినిమాలో కలేజాలో, ఓకే. ఇంకో దాంట్లో అతను అతనే షూట్ చేసుకుంటాడు, వాట్ ఇస్ దట్, అతడులో దీంట్లో మట్టుకు ఆలోచించండి, హీరో చంపాడా లేదా అన్నది డిబేట్, అందులో డిబేటే అంతే కదా, డిబేటే. అంటే చాలా లాజికల్ గా చెప్పారు మాటల మాత్రం కాబట్టి. డిబేట్ చంపాడా అంటే మరి చంపలేదని వాళ్ళు ఆవిడ అంటారు. అవును, మరి అదేంటి అనేది అది మీరే చెప్పండి. అవును కరెక్ట్, ఆవిడ బాగానే ఒప్పించారు, ఆవిడ ఆల్రెడీ ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నారు, మన వెళ్ళిపోయేసరికి రెడీగా ఉన్నారు, నేను ఒప్పుకుంటాను కరెక్ట్ అని. ఆవిడది మోర్ దెన్ దేస్ కడుపుకోత ఆవిడ. అవును అప్పుడు ఎంత బాగా చేశారండి ఆవిడ కూడా, చాలా బాగా చేశారు. సాంగ్ కూడా బ్యూటిఫుల్ గా కుదిరింది, బాగా కుదిరింది ఆ పాట కూడా.